ఆలేర్ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి పడాల శ్రీనివాస్ నెమిల గ్రామంలో విస్తృత ప్రచారం నిర్వహించారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గంలో అభ్యర్థుల ప్రచారాలు జోరుగా సాగుతున్నాయి. గ్రామాలలో ఇంటింటికి తిరుగుతూ వారు చేసిన చేయబోయే పనులను తెలుపుతూ ఓటు వేసి గెలిపించాలని కోరుతున్నారు. ఈ సందర్భంగా ఆలేరు నియోజకవర్గ బీజేపీ పార్టీ అభ్యర్థి పడాల శ్రీనివాస్ విస్తృత ప్రచారం చేపట్టారు. కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. కుటుంబ పాలనను సాగనంపాలన్నారు. దేశ అభివృద్ధి ఎలా జరుగుతుందో అలాగే రాష్ట్ర అభివృద్ధి జరగాలంటే కమలం పువ్వు గుర్తుకు ఓటు వేయాలన్నారు. బీజేపీ ప్రభుత్వం వస్తే విద్య వైద్యం ఉచితంగా అందిస్తామని తెలిపారు. ఈ యొక్క కార్యక్రమంలో బీజేపీ కార్యకర్తలు నాయకులు యువత మహిళలు పాల్గొన్నారు. ग्राम पंचायती वे अभिवृद्धि पान मोतम केंद्र प्रभुत्व मुख्यमंत्री सर्पंच ग्राम इपू वितंत चार मितंत वाली पिंचनीम पसार ना दूर इपड़वितं विकलांगुला पिंचन दाखला पिंचन మరియు సర్పంచ్ మమతా రమేష్ నిలబడ్డారు.
అదే ఎండ ఉంటే అందరూ పారిపోయారు. ఒక విధంగా చెప్పాలంటే మోడీ గారేమో గారిని కంపల్సరీ అంటారు. ఎందుకంటే అక్కడ కూర్చుకుంటే కానీ నీడ తక్కువ. ఆ కంపల్సరీ వాడితే పొలం ఖరాబ్ అవుతుంది, పొలం ఖరాబ్ అవుతుంది, వాతావరణం ఖరాబ్ అవుతుంది, పర్యావరణం ఖరాబ్ అవుతుంది, అవినీతి పెరుగుతుంది. కానీ వేప చెట్టు మంచి వృక్షం, మద్యం బ్రష్ చేసుకోవచ్చు. వేప గింజలు మంచిగా శరీరానికి మంచిది, వేప నూనె చాలా శరీరానికి మంచిది. అదే మోడీ గారు. ఈ సందర్భంగా ఈ ఆలయం గడ్డ మీద మీ అందరూ, నేను గతంలో ఇక్కడ ఎంపీని, ఉద్యమకారుని, కేసీఆర్ గారితో పనిచేసి కేసీఆర్ గారి పద్ధతి నచ్చక బీజేపీ మోడీ గారిని, కేసీ మన మోడీ యొక్క మన బీజేపీ కార్యకర్తలను చూసి, వాళ్ళ నిబద్ధత చూసి బీజేపీకి రావడం జరిగింది. ఇంకోటి గుర్తుపెట్టుకోండి, నేను ఎప్పుడు చెప్తుంటా, ఈ యొక్క మన భారతదేశంలో ఏ పార్టీ కార్యకర్తలు అయితే అమ్ముడుపోవచ్చు, కానీ బట్ క్యాడర్ క్యారెక్టర్ ఉన్న క్యాడర్ మాత్రం బీజేపీ మాత్రం. నాయకులు అమ్ముడుపోతారేమో కానీ క్యాడర్ మాత్రం మెడ మీద కత్తి పెట్టినా కూడా అమ్ముడుపోరు. అది క్యారెక్టర్ ఆఫ్ ద బీజేపీ క్యాడర్. ఈ సందర్భంగా నేను మా అక్కలు చెల్లెలు చాలామంది ఉన్నారు. మనం ఏంటమ్మా, మనందరం కలిసి ఉద్యమం చేశాం. నేను కూడా ఒక డాక్టర్గా ఉంటే, చాలా బిజీ డాక్టర్ ఉంటే, కూర్చుంటే హాస్పిటల్ రోజు లక్షన్నర ఆదాయం వస్తే, అవన్నీ వదిలిపెట్టి తెలంగాణ వస్తే మన బతుకులు బాగుపడతాయి, మన రైతులు బాగుపడతారు, మా అక్క చెల్లెలు బాగుపడతారు, మన విద్యార్థులు బాగుపడతారు అనే ఉద్దేశంతో ఉద్యమంలోకి రావడం జరిగింది. అప్పుడు ఏమన్నాడు కేసీఆర్ గారు, నీళ్లు నిధులు నియామకాలు, నీళ్లు నిధులు నియామకాలని మనకు స్లోగన్స్ చెప్పి మన చెవులో పెద్ద పువ్వు పెట్టింది, పదేళ్ళు పాలించండి. నేను బీజేపీ పార్టీ వస్తుంది ప్రచారం చేస్తుందంటే మా అవసరాల కొరకు కాదు, మీరు గుర్తుపెట్టి పాయించేది అక్కర్లేదు. ఆయన ఆర్థికంగా బాగున్నాడు, ఓ మంచి కాలేజీలు ఉన్నాయి, ఆయన బతుకుతాడు. బూర నరసయ్య గౌడు నాకు పెద్ద డాక్టర్, ఈరోజు కూడా హాస్పిటల్ పోతే ఒక 3 గంటలు కూర్చుంటే 100,000 రూపాయలు జీవులో వస్తాయి. కానీ బీజేపీ పార్టీ కానీ మేము కానీ మేము వస్తున్నామంటే మీ బతుకులు మార్చాలే. ఈ యొక్క ఆలయం యొక్క దోష తీర్చడానికి రావటం జరిగింది, కానీ కేవలం బీజేపీ పార్టీ కొరకే రావట్లేదని మీరు గుర్తుపెట్టుకోండి. చాలా మంది అనుకుంటారు, చాలా మంది ఓట్లప్పుడు వచ్చి రాగానే వీళ్ళ గచ్చు కొరకు వస్తున్నారు అనుకుంటారు. కాదు, మోడీ గారు ఎప్పుడు బీజేపీకి దేశం ఫస్ట్, ఫ్యామిలీ పార్టీ నెక్స్ట్, ఫ్యామిలీ లాస్ట్. అంటే దేశం మొదట చాలా ఇంపార్టెంట్. రాజకీయాల కొరకు బీజేపీ ఉండదు, రాష్ట్రం కొరకు, దేశం కొరకు ఉంటుంది, మీ బతుకుల కొరకు ఉంటుంది. అన్నాడు కదా కేసీఆర్, ఎవడున్నా ప్రాజెక్టులో డబ్బులు తింటాడు, కానీ డబ్బుల్లో ప్రాజెక్ట్ ఎవడని కట్టేటువంటి కేవలం ఈ ప్రభుత్వాన్ని చూడటం జరుగుతుంది. ఆ కాళేశ్వరం కూడా కృంగిపోయింది. కాళేశ్వరం కూడా మన గంధమల్ల అయిందా, రాజపేటకు నీళ్ళు వచ్చినాయా, మరి చేరు వేసుకొని బసవాపూర్ గంధమల్ల కంప్లీట్ చేసి మొత్తం రాజపేట, అయాదగిరి గుట్ట, ఆలేరు, మౌట కొండూరు, గుండాల మొత్తం కోనసీమ లాగా తయారు చేస్తున్నారు. కానీ ఆయన ఎర్రవల్లి ఫామ్ హౌస్ కోనసీమ అయింది, కానీ మన ఆలేరు కోనసీమ అయిందా? మరి ఎందుకు కొట్టేయాలమ్మా? రెండో అంశం నిధులు. ఈరోజు చాలా బాధతో చెప్తాను, నేను ఒక డాక్టర్ని గతంలో ఎంపీని, మీ అందరు చూస్తున్నారు మోడీ గారు ఇచ్చారు నేను కొట్లాడినా. ఈరోజు ఎంత అద్భుతంగా మన బీబీ నగర్ దగ్గర ఎయిమ్స్ హాస్పిటల్ అవుతుంది. ఈరోజు నిధులు ఏమైనా మనకు తెలంగాణ వచ్చేటప్పుడు 3,000 కోట్ల మిగులు బడ్జెట్ ఉండే, ఈరోజు 520,000 కోట్ల అప్పు. అది నాకేం సంబంధం అనుకోకు, రేపు అప్పు కట్టకుంటే అప్పించినోడు ఊరుకుంటాడా? ఓల్డ్ బ్యాంక్ ఒకటి కానీ ఇంకో బ్యాంక్ ఒకటి కానీ ఖచ్చితంగా మా అవ్వల నాది నీది అందరిది జప్తు చేస్తాడు. కేసీఆర్ హ్యాపీగా ఇంట్లో కూర్చుంటాడు, ఆయన 100,000 కోట్లు సంపాదించుకున్నాడు. కానీ మన పిల్లల భవిష్యత్తు ఖరాబ్ అవుతుంది. నిధులు అయిపోయినాయి, నియామకాలు ఏమన్నా ఉందా? ఈరోజు తెలంగాణ ఉద్యమంలో 1,200 మంది యువత బలిదానాలు చేస్తున్నారు.
ఆలే మన ఎమ్మెల్యేలో ఎంతమంది 2014-2018 నేనే పక్కన ఉన్నా, నేనే సాక్ష్యం. ఏమని చెప్పిండమ్మా, అరే మా యొక్క తెలంగాణ బిడ్డలు సింగిల్ బెడ్రూమ్లో ఇంట్లో ఉంటారు, ఎట్లా ఉంటారు? డబుల్ బెడ్రూమ్ కట్టాలి, బిడ్డ పెళ్ళైతే దసరా పండుగ అల్లుడు వస్తే ఎక్కడ ఉంటాడు, ఎక్కడ పడుకుంటారు? బిడ్డ స్నానం చేస్తే బట్టలు ఎక్కడ మార్చుకుంటారు? మరి కోళ్ళు ఎక్కడ కమ్మేయాలి, మేకలు ఎక్కడ కట్టేయాలని చెప్పిండా లేదా? చెప్పిండా లేదా? మీరు వినలేదా? చెప్పిండా? మరి ఈ ఊర్లో ఎన్ని డబుల్ బెడ్రూమ్లు వచ్చినాయి అమ్మా? వచ్చినాయమ్మా? మీకు ఎవరికైనా కూడా సొంత ఇల్లు కావాలని కోరుకుంటారు కదా. మరి కేసీఆర్ కు ప్రగతి భవన్ వచ్చింది, కవితకు సపరేట్ ఒక దాదాపు 200-300 కోట్ల భవనం వచ్చింది, కేటీఆర్ కు ఫామ్ హౌస్ వచ్చింది. కానీ మనకి ఏమైనా వచ్చినా రాలే. కానీ మోడీ గారు వస్తే, ఒకటి గుర్తు పెట్టుకోండి, మోడీ గారు వస్తే, నేను చెప్తున్నా వినండి, మోడీ గారి తరఫున చెప్తున్నాను, హామీ ఇస్తున్నాను, రేపు బీజేపీ ప్రభుత్వం వస్తే రాకుంటే మా ఇంటికి వచ్చి మీరు ధర్నా చేయొచ్చు, అడగచ్చు. ఈ పరాల శ్రీనివాస్ ఇక్కడ అభ్యర్థి గెలిపియండి, మీకు జవాబుదారి ఉంటాడు, ఇక్కడ ఒక సర్పంచ్ ఉన్నాడు, మండలి ప్రెసిడెంట్, ఏం చెప్తా వినండి. ఈరోజు మోడీ గారు పేదింటి బిడ్డ, ప్రధానమంత్రి చేసింది బీజేపీ పార్టీ. ఈరోజు 4 కోట్ల ఇంటికి ఇస్తే ఇక్కడ దెబిలిలో ఉన్నటువంటి ఇల్లు లేని వాళ్లకు 1 లక్ష 2 లక్షలు వేసి మీరు కట్టుకుంటారా లేదా? కట్టుకుంటారా? వద్దా, కట్టుకున్నట్టు చేయలేకండి. 100% నేను చెప్తున్నా, మోడీ ప్రభుత్వం దళితులకు ఇవ్వడమే కాకుండా ఎప్పుడో గత ప్రభుత్వాలు 22 లక్షల ఎకరాల ఎసైన్ భూమి దళితుల పట్ల ఉంటే దాన్ని కూడా లాగేసుకుంటున్నటువంటి కబ్జా రాయుడు ఎవరన్నా ఉన్నారంటే అది కేసీఆర్ గారు. దళితుల్ని మీరు అందరూ కంకణం కట్టుకుంటారా? కేసీఆర్ని ఇంటికి పంపేయండి, మీకు బతుకులు మార్చే బాధ్యత మాదని నేను విజ్ఞప్తి చేస్తాను. ఇక్కడ మీ దళిత ఒక్కడే డబుల్ బెడ్రూమ్ వచ్చిన వాళ్ళు కారు గుర్తుకేయండి, రాని వాళ్ళందరూ కమలం గుర్తుకుంటేయండి. బీసీ బంధు 56-60% ఉంటాం బీసీలు. బీసీ బంధు ఎంత వరకు వచ్చిందమ్మా? బీసీ బంధు 19 మండల 18 మందికి వచ్చిందట. ఏదంటే అహనా పెళ్ళంట సినిమాల కోట శ్రీనివాసరావు సూరుకు కోడి కట్టేసి అది చూసుకుంటా చికెన్ బిర్యానీ అని తినమంటాడు కదా, అట్లా ఉంది కేసీఆర్ గారి పథకాలు. నేను విజ్ఞప్తి చేస్తున్నా ఈ గ్రామంలో ఉన్నటువంటి బీసీ సోదరులు సోదరులందరికీ, అది గౌడ్స్ కావచ్చు, యాదవ్ కావచ్చు, ముందుర కాప కావచ్చు, కుమ్మరి కావచ్చు, లేకుంటే మా పద్మశాలి కావచ్చు, రాజకులు కావచ్చు, ఒంటరి కావచ్చు, మరి మిగతా కులాలు కావచ్చు, నేను విజ్ఞప్తి చేస్తున్నా వినండి. మనని బీసీలను అస్త దిగ్బంధం చేసి గొంతు పిసికినటువంటి ముఖ్యమంత్రి ఎవడన్నా ఉంటే కేసీఆర్. అదే విభేదించి నేను బయటికి రావడం జరిగింది. బీసీ మంత్రి వచ్చినటువంటి ఈ మండలం 18 మంది కేసీఆర్ చేయండి, మిగతా వాళ్ళందరూ కేసీఆర్ కు టాటా బై బై చెప్పండి. ఇక గిరిజన బంధు మునుగోడ. కానీ ఈరోజు యువకులకు ముఖ్యంగా నేను విజ్ఞప్తి చేస్తున్నా, యూత్ కు ఈరోజు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని ఎవరికి ఉద్యోగం ఇవ్వలేదు. మన ప్రభుత్వం వస్తే మీరు రాసి పెట్టుకోండి, మీరు గట్టిగా ధైర్యంగా చెప్పండి, 10 లక్షల మందికి ఉపాధి కల్పించే బాధ్యత మన ప్రభుత్వం. 10 లక్షల మంది మీ బిడ్డలకు, మీ తమ్ముళ్లకు, మీ కొడుకులకు, మీ యొక్క మా అమ్మల కక్కల నీళ్ళు వచ్చి వ్యవసాయం బాగా వస్తాయి, మాకు నిధులు వచ్చి ఊళ్ళలో బిల్డింగ్లు కట్టుకుంటాం, హాస్పిటల్ కట్టుకుంటామని తెలంగాణ తెచ్చుకుంటే 10 సంవత్సరాలైంది. ఈ రాజపేట మండలంలో ఎన్ని జూనియర్ కాలేజీలు కట్టారు? గోంగిడి సుద్ద గారు 3 సంవత్సరాల నుంచి వొకేషనల్ జూనియర్ కాలేజీ కడతారని రేణుకుంటలో బిల్డింగ్ చూసి రోజు వస్తుంది పోతుంది, 4 నాయకులు వేసుకొని ఇన్స్పెక్షన్ చేసిపోతుంది ఆ బిల్డింగ్ ను. ఒక ఫోటో కొడుతున్నాడు, నమస్తే తెలంగాణ, ఎమ్మెల్యే వచ్చింది ఇన్స్పెక్షన్ చేసింది, ఎమ్మెల్యే వచ్చింది కుర్చీలు చూసిపోయింది, ఎమ్మెల్యే వచ్చింది బెంచీలు చూసిపోయింది. ఇది తప్ప ఆడ కాలేజీ రాలేదు, పిల్లలు చదువుకోలేదు. ఇంకోటి కాలంటం పెడితే పొలంలో వాడతాయి అన్నారు, కాలంటం పెట్టుకుని దేవుడు అరుగు, ఒక్క కాలంలో వేసిరా, ఒక్క నీళ్ళ సుఖంగా వచ్చిందా లేదు? ఉన్న నీళ్ళు
ఇప్పుడు మేమే పెద్ద పంటలు పండిస్తున్నాం బాగా పండిస్తున్నాం మా వాళ్ళనే పడుతున్నాయి అంటాడు. ఇలా దేవుడు ఆ కేసీఆర్ ఏమన్నా వర్షాలు పడేస్తానికి దేవుని పుణ్యమాని ఈ 10 సంవత్సరాల నుంచి మంచి వర్షాలు పడుతున్నాయి కాబట్టి పంట పొలాలు పడుతున్నాయి ఎవరికి ఇబ్బంది లేకుండా కేంద్ర ప్రభుత్వం నుంచి పవర్ వస్తుంది కరెంట్ వస్తుంది కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది కాబట్టి మన బోర్లకి నీళ్ళు వచ్చి పొలాలు పడుతున్నాయి తప్ప ఈయన చేసింది ఏం లేదు. ఎవరిని తెల్లగేయలే కేసీఆర్ కుటుంబం తెల్లగైంది గోంగిరి సుంత కుటుంబం తెల్లగైంది తప్ప నేను నేనే ఉన్నా డాక్టర్ సాహెబ్ ఉండు మీరందరూ అట్లనే ఉన్నారు. ఎవరికి అభివృద్ధి జరగలే నీళ్లు నిధులు నియామకాలు ఊళ్ళలోకి వచ్చి 2014లో తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డప్పుడే కేంద్రంలో భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ నాయకుడు ఆ రోజు నరేంద్ర మోడీ గారు 2,60,000 రూపాయలు ఇచ్చి ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఇల్లు కట్టుకోమంటే ఈయన పెద్ద పెద్ద మాటలు చెప్పి నేను మా దగ్గర డబ్బు పైసలు బాగున్నాయి నీ పైసలు ఎందుకు మేమే ఇల్లు కట్టుకున్నామంటే మనతో వెళ్ళిపోయిన ఆంధ్రప్రదేశ్ వాళ్ళు 8 లక్షల ఇల్లు తీసుకుపోయారు. తర్వాత వచ్చిన జగన్మోహన్ రెడ్డి దగ్గర దగ్గర వాళ్ళు ఈ 9 సంవత్సరాలలో 30 లక్షల ఇల్లు కట్టుకోరు. మనోడికి వద్దన్నా 2 లక్షలు ఇల్లు ఇస్తే ఇప్పటి వరకు 60,000 ఇల్లు కూడా కట్టలేదు. వాడు పంచోడా మా అమ్మ తొలికల్లమ్మ మన తెలివంతా ఫామ్ హౌస్ వండుకొని తాగుతానికి సరిపోతుంది తప్ప ప్రజల మీద లేదు. ఎల్లు లేచి ఇప్పుడు 3 నెలల నుంచి తిరుక్కుంటా మళ్ళీ ఎట్లా మోసం చేయాలి ఎవరిని ఎట్లా పూమెట్టాలి చేయాలని తిరుక్కుంటా మళ్ళీ కొత్త డ్రామా లేపాడు. గృహలక్ష్మి 3 లక్షలు ఇస్తున్నా అన్నాడు. ఎవరి పైసలవి ముందు మీకు ఇస్తే పేపర్ చూడండి ఒక కారణంలో ప్రధానమంత్రి ఆవాస్ యోజనకి ఇవ్వబడింది అని ఉంటుంది. ఈయన ఇస్తలేడు. ఎప్పుడో 2014-15 ఇవ్వాల్సిన ఇల్లు కేంద్ర ప్రభుత్వం ఆయన జేబులో పెట్టుకొని దాచిపెట్టుకొని 50 లక్షల్లో వచ్చినాయని మీ దగ్గర తీసుకొచ్చింది. ఆయన ఇల్లు కావాలి మీకు ఇచ్చిన గృహలక్ష్మి కూడా మన తెలంగాణ పార్టీ గెలవాలి అధికారంలోకి వస్తే మనందరికీ న్యాయం జరుగుతుందని గెలిపిస్తే ఆమె కుటుంబం డెవలప్ అయింది తప్ప ఎవరు డెవలప్ కావాలి పక్కకున్న నాయకులు కూడా డెవలప్ కావాలి. దానికి కారణం ఆమె స్వార్థం. బాగా కష్టపడ్డ నేను మళ్ళీ ఇప్పుడు అది కూడా సంపాదించుకోవాలి మళ్ళీ అవకాశం వస్తుంది రాదా అని 100 కోట్లు సంపాదించుకోవాలి తప్ప ఎవరి ఉపయోగం రాదు. ఇవాళ ప్రధానమంత్రి సడక్ యోజన కింద ప్రతి గ్రామానికి రోడ్డు వేయచ్చు ఏపీలే. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టవచ్చు ఈపీలే. కారణం ఏంటంటే అందరు మంచిగా నన్ను కొడితే ఎత్తాడు మళ్ళా అని అట్లా రావాలి. ఏదైనా ఫౌండేషన్ స్టోర్ కొబ్బరికాయ కొట్టాలి పోవాలి. గిట్టేది పెద్ద మనిషి ఏమన్నా నా పించలేదో మాదిదని అనుకో ఏ చేస్తే పోకపోతే పోటు అనుకుంటూ వెళ్ళిపోతూనే ఉంది. అవునా కాదా? ఎవరికైనా నిలబడి ఒక్కరికి సమాధానం చెప్పిపోయిందా ఇప్పటి వరకు? 10 మందిలో నిలబడి ఆమె సమాధానం చెప్పినట్టయితే నేను దేనికంటే దానికి రాను. ఒక్కరోజు కూడా ఎవరికి సమాధానం చెప్పదు. అటువంటి ఎమ్మెల్యే మనకు అవసరమా? ఇవాళ ఇక్కడ రాజపేట నుంచి భువనగిరికి రోడ్డు 10 సంవత్సరాలు ఒక్కొక్కరు పడి యాక్సిడెంట్లే చచ్చిపోయి ఉన్నారు. కాలినీలో ఉన్నారు ఎంతో ఇబ్బంది పడ్డారు. ఆ కలవాటు వల్ల రోడ్లు అందరు ఉండడం వల్ల పాపం ఇద్దరు అమ్మాయిలు కూడా కొట్టుకుపోయి చచ్చిపోయి వర్షాలు వస్తే ఒక జిల్లా హెడ్ క్వార్టర్ మండల హెడ్ క్వార్టర్ కనెక్షన్ దిగిపోతుంది. ఏం ప్రభుత్వం నడుపుతున్నాం? ఎక్కడికి పోయినాం? 100 సంవత్సరాలు వెనకాల తీసుకుపోయింది కేసీఆర్ ముందుకు కాదు. ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఇప్పటికీ చాలా మంది చదువుకునే విద్యార్థులు నడుపుతాడు కవిత నడుపుతాడు. ఇక్కడ కూడా సేమ్ పరిస్థితి. గోవింద సుంత గారు ఎమ్మెల్యే వీపీ ఆమె భర్త మహేందర్ రెడ్డి గారు డిసిసిబి చైర్మన్ టెస్కామ్ వైస్ చైర్మన్ వాళ్ళ తమ్ముడు శ్రీకర్ రెడ్డి మదర్టీ చైర్మన్ వాళ్ళ బాబాయ్ కూడా ఆయన డిఎల్డిఏ చైర్మన్ ఆయన కుటుంబ పాలనే ఈయన కూడా కుటుంబ పాలనే ఎవరికి అవకాశం లేదు. ఇవాళ భారతీయ జనతా పార్టీ ఒక బీసీని ముఖ్యమంత్రిగా ఎలక్షన్లకు పోతుంది. రేపు రాబోయే రెండులలో 60% బీసీ దగ్గర ఎవరో ఒకరు బీసీ ముఖ్యమంత్రి అయితేనే మన సమస్యలు తెలిస్తే వాళ్ళు మన సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేస్తారు. ఇవాళ భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే ఒక పునర్చేసారి ముఖ్యమంత్రి కావచ్చు, ఒక ఇంటర్ నరేందర్ ముఖ్యమంత్రి కావచ్చు, ఒక బండి సంజయ్ గారు ముఖ్యమంత్రి కావచ్చు, ఇంకో ఎవరో ఒక బీసీ ముఖ్యమంత్రి అవుతారు. కానీ పార్టీ కమలం పోగొట్టేయాలి. ఎందుకంటే మీ కొడుకు ఇల్లు కావాలన్నా మీ మనకి ఉద్యోగం కావాలన్నా అది ఓడి మీ భారతీయ జనతా పార్టీతోనే సాధ్యం. భారతీయ జనతా పార్టీకి ఓడొచ్చినట్టయితేనే కమలం పూర్తి కోడొచ్చినట్టు సాధ్యం అవుతుంది. మీరు ఎట్లా అడగచ్చు? ఇవాళ కేంద్ర ప్రభుత్వంలో రేపు రాబోయేది కూడా భారతీయ జనతా పార్టీ. మా ప్రభుత్వం ఇక్కడ వచ్చినట్టయితే మేము మీకు
ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టించే బాధ్యత నాది. నన్ను కనుల కుంకుర్చుకోగా సెకండ్లో కలిపోయింది మీ అందరికి ఇల్లు కట్టే బాధ్యత నాది. నన్ను ఎక్కడ చూసినా మీరు అడగవచ్చు, ఇక్కడ కాలేజీలో ఉండవచ్చు, తొక్కపల్లి నా ఇంటికి వచ్చి నన్ను పెట్టచ్చు. నేను ఇక్కడోని మీ బిడ్డను మీ ప్రాంత వాసిని మీ కష్ట సుఖాలలో పాలు పంచుకోవడానికి రాబోతున్నాను. ఒక బీసీ బిడ్డను నేను అందరికీ అందుబాటులో ఉంటా, మీ అందరితో కలిసి ఉంటా, కలిసి పోరాడని చెప్పా. మనకు నీళ్ళు ఎందుకు రావు, నిధులు ఎందుకు రావు, మనం ఎందుకు డెవలప్ చేసుకోలేదు. కేవలం మనం బలంగా మనకు సపోర్ట్ చేస్తుంది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ప్రతి గ్రామానికి లోన్ వేసుకున్నాం, ప్రతి లోన్ అంతలో బ్రిడ్జ్ వేసుకున్నాం. మన పంట పనిని మన నమ్మిన గ్రామాన్ని రాజపేట మండలాన్ని ఈ ఆలయ నియోజకవర్గాన్ని ఒక ఆదర్శంగా ఆ నియోజకవర్గంగా తీర్చుకున్నాం. నేను పనిచేసానికి రాని ఉన్నా మీరందరూ నా తోడు ఉండాలండి. మీరందరూ సహకరించినట్లయితే ఖచ్చితంగా మనం అందరం కలిసి ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకున్నాం. ఇవాళ కేంద్రం నుంచి వచ్చే నిధులు మొత్తం మా నిధులని తప్పుదారి పట్టిస్తున్నాం. ఇవాళ మధ్యాహ్న భోజన పథకం, అంగన్వాడీ స్కూళ్ళ పౌష్టికాహారం, ఇవాళ మధ్యాహ్నం స్కూల్ కరువు పనికి పైసలు, ఈ లైట్లు, ఈ సీసీ రోడ్లు, ఇవన్నీ కేంద్ర ప్రభుత్వం వేస్తుంది తప్ప ఈయన కాదు. ఈయన వేసిన మోసం ఒకటే ఒకటి, 1000 కోట్లు దొబ్బుకొని మహారాష్ట్రలో పంజాబ్లో ఇంకెక్కడెక్కడ పార్టీని బట్టి ప్రధానమంత్రి అయినా వారి యొక్క దుర్మార్గ ఆలోచనతో మన పైసలన్నీ తీసుకుపోయి అక్కడెక్కడ పెడుతుంది. తెలంగాణ నేర్చుకుంటే మనం బాగుపడదాం, కానీ మన పైసలు మనం అన్ని మంచి తీసుకుపోయి ఎన్నో పైసలు పెడుతుంది. ఆయన ప్రధానమంత్రి కావాలంట, ఆయన కొడుకు ముఖ్యమంత్రి కావాలంట, ఆయన బిడ్డ ఇంకా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కావాలంట. ఇక మనం మాత్రం ఇప్పుడే నేర్చుకుంటూ వెళ్తాం. అమ్మ ఈసారి నాకు తెలిసి మీ అందరిని చూస్తుంటే ఒకటి మాత్రం అర్థమయ్యింది, కారుకు ఓటేస్తారని అయితే నేను అనుకుంటలేదు. క్లియర్గా పెన్షన్ వాడు కూడా వేరే ఓడేయ్యం, ఎందుకంటే ఇంత చెప్పినాక కూడా ఏరని అనుకుంటున్నా నేను 100%. వేస్తేవో 10-15 మంది 10 మిస్టేక్లు మనం వేస్తున్నచ్చు, కానీ ఎవ్వరేది. కానీ ఇంకొక ప్రమాదం ఉంది మన దగ్గర, ఓ చెయ్యాలని తిరుగుతుడు, మళ్ళీ నాకు వేయాలని, నేను కూడా బీసీ పిల్లనేది తిరుగుతున్నాను. దీంతో నిజంగా తిరగడంలో తప్పలేదు, కానీ కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే అది మళ్ళీ కారు గుర్తుకేసినట్టే అవుతుంది. ఎందుకంటే 2014లో ఎమ్మెల్యేలను గెలిపిస్తే అందరికందరూ అమ్ముడు, 2018లో 19 మంది ఎమ్మెల్యేలను గెలిపిస్తే 12 మంది అమ్ముడు. అమ్ముడు పోవడానికి రెడీ ఉన్న పార్టీ ఏదైనా ఉందంటే కాంగ్రెస్ పార్టీ. దానికి రెడీ ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారు తెలుసా, ఓ 20 మంది 30 మంది గెలిస్తే అటకట్టు ఉంటుందా, కథ కట్టుకొని నిలబడతారు, దాని మీద రాస్తారు నా రేటు 120 కోట్లు నన్ను కొనుక్కోవచ్చు అని. వాళ్ళు రెడీ ఉంటారు అమ్ముకు అమ్ముడు పోవడానికి. దయచేసి అప్రమత్తంగా ఉండాలి. ఒకటే ఒక పార్టీ నీతి నిజాయితీగా ధర్మంగా పనిచేసే పార్టీ భారతీయ జనతా పార్టీ. ఆ భారతీయ జనతా పార్టీ ప్రతినిధిగా వస్తున్నా, ఒక్కరిని గెలిచినా, 100 మంది గెలిచినా, అధికారంలోకి వచ్చినా రాకుండా మీ సమస్యల కోసం పోరాడతాం. ఆ రోజు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుందాం. కేంద్రంలో రాబోయేది భారతీయ జనతా పార్టీ, రాష్ట్రంలో రాబోయేది బీసీ ముఖ్యమంత్రిని భారతీయ జనతా పార్టీ. ఇవాళ తల్లిదండ్రులు 20 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నారు దళిత వర్గీకరణ కోసం. వాళ్ళ మాదిగల వర్గీకరణ నరేంద్ర మోదీ గారు మొన్ననే చెప్పారు, మీ నాయకులు వచ్చి రేపటి నుంచి చెప్తారు ఊళ్ళ. ఏబీసీ వర్గీకరణ చేయాలి. ఐఏఎస్ కొడుకు ఐఏఎస్ అవుతుండో, కింద కిందనే పోతుండో, మాకు నష్టం జరుగుతున్నట్టు వాళ్ళు ఆ నష్టాన్ని పోల్చడానికి ఇలా ఎస్సీల వర్గీకరణ చేస్తారు. ఈ ఎస్సీల వర్గీకరణ వల్ల మన కింద వాళ్ళకు కూడా న్యాయం జరుగుతుంది. దళిత సోదరులు మొత్తం ఇవాళ భారతీయ జనతా పార్టీ వైపు చూస్తారు. దళితులారా, బీసీ ద్వారా, వస్తున్నారా, మనం అందరం వేగమైతే ఈసారి మనకి ఆలయం కట్ట మీద ఎగిరేది కమలం పువ్వు జెండా అని ఎట్టి పరిస్థితుల్లో ఈసారి మనం ఆలయం గెలుచుకోబోతున్నాం. అదేవిధంగా రాష్ట్రంలో కూడా పార్టీని స్థానిక ఎమ్మెల్యే అసద్వర్ధన్ చూస్తే ప్రధానమంత్రి సడక్ యోజన కింద ప్రతి గ్రామానికి బీటీ రోడ్ వేసే బాధ్యత మాది. లో లెవెల్ బ్రిడ్జ్ ఉన్న దగ్గర హై లెవెల్ బ్రిడ్జ్ లేచి ఖచ్చితంగా నిర్మించే బాధ్యత మాది. రహదారులను పూర్తిగా మరమ్మతు చేసే బాధ్యత మా భారతీయ జనతా పార్టీ తీసుకుంటుంది. భారతీయ జనతా పార్టీ ద్వారా బ్రిడ్జ్ నిర్మాణానికి శ్రీకారం చుట్టానంట. ఆలేరు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలకి మా ద్వారా మీరు ఇచ్చేటువంటి భరోసా ఏంటి? రేపు రాబోయేది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఒక
బీసీ ముఖ్యమంత్రి వస్తాడు. బీసీల బాధలు బీసీలకు ఇంపార్టెన్స్ కాబట్టి ఖచ్చితంగా రేపు బీసీ ముఖ్యమంత్రి వస్తాడు. ఆలేరులో నేను కూడా నాకు విద్యార్థులకు పూర్తిగా సపోర్ట్ ఉంది. నా ఇన్స్టిట్యూట్ అందరూ నేనే పోటీ చేస్తున్నాను కాబట్టి 100కు 100% మేము ఆలేరులో భారతీయ జనతా పార్టీ కమలం పూర్తిస్తుంది. అదేవిధంగా రాష్ట్రంలో కూడా భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వ పథకాలతో పాటు రాష్ట్రంలో అధికారంలో వచ్చిన తర్వాత మా మేనిఫెస్టో ప్రకారం అన్ని పథకాలను డబ్లింగ్ సర్కార్ లాగా ఈ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని ముందుకొస్తుంది. ఆలేరు నియోజకవర్గ బీజేపీ పార్టీ అభ్యర్థి పడాల శ్రీనివాస్ గారు మరి ఆలేరు నియోజకవర్గాన్ని కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఇక్కడ ఉన్నటువంటి సమస్యలను పరిష్కరిస్తూ విద్య వైద్యం ఉచితంగా అందిస్తానని అలాగే బీజేపీ ప్రవేశపెట్టినటువంటి మేనిఫెస్టోను ప్రజలందరికీ అందే విధంగా రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలలో కేంద్ర ప్రభుత్వ వాటా ఉందని ప్రజలకు తెలుపుతూ విజయమే లక్ష్యంగా ముందుకు సాగుతూ ఉన్నారు. మరి ప్రజా ఆశీర్వాదంతో వారు ఆలేరు నియోజకవర్గంపై ఎమ్మెల్యేగా గెలవాలని ఆశిస్తూ టీఆర్9 టీవీ సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న నెంబర్ 1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Module High School, Nakaram. Admissions are in progress. Call 0402714689 and 0402714869.